జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ దినంగా భావిస్తారు. పాలకడలిలోంచి వెలువడ్డటువంటి ఆ పాల సారం మన అమ్మ, అంటే స్వచ్ఛతకి, సౌకుమార్యానికి, ప్రేమకి చిహ్నం. పాలలోంచి వచ్చేది వెన్న, అది ఎంత సున్నితంగా ఉంటుందో అమ్మ హృదయం అంత సున్నితం. ఆ వెన్నని కాస్తే వచ్చేది నెయ్యి కదా, ఆ నేతిని స్నేహము అని అంటారు. స్నేహం అంటే ప్రేమ అని అర్థం అన్నమాట. ప్రేమకి ప్రతిరూపం లేదు, ప్రేమ యొక్క సాక్షాత్తు మూర్తి భావము మన అమ్మ. ఇది మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. లోకంలో మనందరికీ తెలుసును, అమ్మ అంటే ప్రేమే. ప్రేమ కలది కాదు, ప్రేమే అమ్మ అంటాం మనం. అలాంటి అమ్మల కన్నా అమ్మ మన సాక్షాత్తు నారాయణుని యొక్క వక్షసీమని అధిరోహించి ఉండేటటువంటి లక్ష్మీదేవి, ఆ తల్లి ఆవిర్భవించినటువంటి దినంగా భావిస్తారు ఈ రోజున, లేదా ఆ తల్లికి ప్రీతిపాత్రమైన దినంగా భావిస్తారు ఈ రోజున. ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఈవేళంతా వరలక్ష్మీ వ్రతము అని అందరూ కూడా మంచి పండగ చేసుకుంటారన్నమాట. ముఖ్యంగా మహిళలందరికీ కూడా మంచి పండగ రోజు ఈవేళ. అంచేత మహిళా లోకానికి అందరికీ కూడా మంగళాశాసనాలు అన్నమాట. మహిళలు చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. మహిళలలో కలత ఏర్పడితే అది సమాజానంతటిని కూడా కలత పరుస్తుంది. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక మహిళకి ఆరోగ్యం కనుక కాస్త అస్తవ్యస్తమైతే ఆ కుటుంబం అంతా కూడా మొత్తం కుదిపివేసినట్టుగా అయిపోతుంది. మహిళ చాలా ప్రధానము అని గుర్తించి మన భారతీయ సమాజం మహిళకి ఎప్పుడు కూడా అగ్ర ఆసనాన్ని అమర్చి పెట్టింది. వేదాలు కూడా మాతృదేవోభవ అని ముందు తల్లిని ఆరాధన చేసిన తదుపరి మాత్రమే ఏదైనా చేయండియా అన్నారు. తల్లిని ఇన్ జనరల్ స్త్రీమూర్తిని మనం చక్కగా పదిలంగా వారి వారి యొక్క కార్యాలు వారు సవ్యంగా చేసుకోగలిగేటట్లుగా మనం తీర్చిదిద్దగలిగితే మన దేశము ధర్మము రెండు బాగుపడతాయి. మహిళని బాగా తీర్చిదిద్దడం అంటే మహిళ ధర్మానికి సంరక్షకురాలుగా ఉండేటట్లుగా చేయడము అని అర్థం. నిజానికి కొంచెం చెప్పాలంటే కొద్దిగా సంకోచంగా ఉంటుంది, కానీ మహిళలు ఎప్పుడూ కూడా సాధికారతని సాధించాలి, అంటే చక్కటి విద్యావంతురాళ్ళు కావాలి, మంచిది. కానీ విద్యకి పర్యవసానం ధర్మరక్షణ కావాలి. విద్యకి పర్యవసానం తన యొక్క కుటుంబాన్ని యోగ్యంగా తీర్చిదిద్దగలగడం కావాలి, సమాజాన్ని ఆ రకంగా తీర్చిదిద్దగలగడం కావాలి. కానీ ఈ రోజుల్లో చదువుకున్న జనాభాని చూస్తే మహిళా లోకం అధికంగానే కనిపిస్తోంది, అది ఆనందదాయకమే. కానీ ఆ మహిళలకి ఒక పరంపర మీద, కుటుంబ పరంపర మీద, ధార్మికమైనటువంటి ఆచరణ మీద శ్రద్ధ అనేది కనపడటం లేదు. అయితే లేదా భక్తి అంటే ఉంది, కానీ అది వారి ఆచరణలోకి రావడం కష్టమైపోతుంది. దానికి రకరకాలైనటువంటి సామాజిక కారణాలు ఉన్నాయి, వాటిని మనం సవరించుకోగలిగితే నిజానికి చాలా మంచిది. వైదికమైనటువంటి ధర్మాన్ని కాపాడి సమాజాన్ని సంరక్షిస్తే మన సమాజంలో ఉండేటటువంటి సౌకుమార్యం, సున్నితత్వం అది మహిళల వల్ల ఏర్పడ్డది. మేము ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తుంటాం, చిన్నపిల్లవాడిని అమ్మ అన్నం పెట్టేటప్పుడు తన చేతితోటి కలిపి చక్కగా ఒడిలో ఎత్తుకుని
వాడికి ఇవి అవి చూపిస్తూ తినిపిస్తే వాళ్ళల్లో ఆ తల్లి చేతి ద్వారా సాగేటటువంటి ఒక ప్రేమ రసాయనం కూడా వాళ్ళకి అందుతుంది. ప్రేమ రసాయనం ఆ పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళ హృదయం కూడా ప్రేమ నిండిన హృదయం అవుతుంది. అది లేకుండా ఏదో రకరకాలుగా పెంచితే వాళ్ళల్లో ఆ రకమైనటువంటి స్థితే ఏర్పడుతుంది తప్ప హృదయాల్లో అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు అనేవి మనం వెతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. అది లేకుండా ఉండాలి అనేది, మంచి ప్రేమలు కలగాలి అని, మంచి ఆత్మీయతకి మూలభూతం మహిళ. అందుచేత తన బాధ్యతని గుర్తించిన మహిళ తన యొక్క ధర్మానికి తాను నిలబడగలిగితే సమాజం తీవ్రవాదాల నుంచి, ఉగ్రవాదాల నుంచి కాస్త విముక్తి పొందుతుంది. అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. ఆనందమయమైనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఆవిడ బాగుంటేనే గృహం అంతా కూడా సంపన్నంగా ఉంటుంది. అందుకే లక్ష్మి మనందరినీ కూడా అనుగ్రహించి మనకి సంపత్తిని ప్రసాదించాలి, ప్రేమని ప్రసాదించాలి. కేవలం సంపదలు మాత్రం ఇప్పుడు వస్తున్నాయి మనకి చదువుకునే చదువుల వల్ల, ఆత్మీయతలు, ప్రేమలు మనకి కొరబడుతున్నాయి. అవి కొరబడకూడదు. ఈ సంపదలు పెరగాలి, విద్య పెరగాలి. ఇవి రెండూ కూడా పరస్పరము వ్యక్తిని మనం గౌరవించడంతో పాటు మన ఆచార వ్యవహార పరంపరని, మన జ్ఞాన సంపదని కూడా కాపాడుకోగలిగేటటువంటి యోగ్యత ఏర్పడాలి అనేది భగవంతుడు మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జీవితం చాలా అల్పం. కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఎంతెంతో ఎన్నో రకాలైనటువంటి ఐశ్వర్యాలని ఆర్జించవచ్చు, కానీ గడిచిన క్షణాన్ని తిరిగి మళ్ళీ మనం సంపాదించలేము. ఒక క్షణం కూడా మనం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. ఇది మనందరికీ తెలుసు. ఉన్న ఆయువు అల్పం మనకి. ఈ కాస్త కాలంలో చేయవలసినటువంటి పనులు మనం సమర్థవంతంగా చేసుకోగలిగితే మనకి వచ్చిన అవకాశం సద్వినియోగం అయినట్లు లెక్క. లేకపోతే ఏదో జీవితం గడిపేస్తాం, అయిపోతుంది, ఆ తర్వాత మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఉన్నంతలో దీన్ని సవ్యంగా వాడుకోగలగాలి అనేది మన పెద్దలందరి యొక్క ఆశయం, వారి యొక్క ఉద్బోధ కూడా మనకందరికీ. ఆళ్వార్లకి ఈ విషయంలో చాలా బాధ కలుగుతుంది. అయ్యో ఆయువు అల్పమే, మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ణే, సులభంగా ఆయన్ని ఆరాధించవచ్చే, అయినప్పటికీ తెలుసుకోలేకపోతున్నారే. ఒకటి, తెలుసుకున్నాము అని అనుకున్నవారు ఆ భగవంతుడిని అన్నీ ఇచ్చేవాడిగా తెలుసుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ ఆ అన్నిటిలో కోరుకోదగినటువంటి వాటిలో అత్యుత్తమమైన ఏదేదో అది కోరుకోవలసి ఉంటుండగా ఈ లోకం ఏదో అల్పమైన వాటి కోసం ప్రాకులాడి సమయాన్ని వ్యర్థం చేసుకుంటోంది. ఇది ఆళ్వారికి కలిగేటటువంటి ఒక మానసికమైనటువంటి దిగులు, ఒక బెంగ తిరువాయుమడిలో 7వ తిరువాయుమడి 10వ ఆళ్వార్లు మనందరినీ చూసి, మనందరికీ జ్ఞానం భగవంతుడు సహజంగానే ఉండేటట్టు చేశాడు. మనకి జ్ఞానం ఎవరు ఇవ్వక్కర్లా, ఇది ఉంది మన దగ్గర అందరికీ కూడా. ఈ జ్ఞానాన్ని చక్కగా వాడుకోవాలి అంటే దీనికి ఉండేటటువంటి అవరోధాలు తొలగించుకోవాలి. అది భగవంతుడి దయవల్లనే కలుగుతుంది కనుక శరణాగతి చేయాలి. అయితే శరణాగతి చేస్తే భగవంతుడు మన యందు ప్రసన్నత కలిగి మనకు కావాల్సిన దాన్ని అనుగ్రహిస్తాడు, మన అడ్లన్నీ తొలగిస్తాడు. అడ్లు తొలగిన తర్వాత ఏం కావాలి అనే విషయంలోనే మనిషి కాస్త తెలుసుకోవాల్సిన తెలుసుకోలేకపోతున్నాడు. మనకుండే అడ్లు తొలగి మనం పొందాల్సిన దాన్ని హాయిగా పొందగలిగే యోగ్యత ఏర్పడ్డప్పుడు మనం కోరుకోవాల్సింది దేన్ని. లోకంలో సంపదలను కోరితే కొన్ని వస్తాయి. ఆ సంపదల్లో ఎన్నో రకాల సంపదల తారతమ్యం ఉంది. ఈ మనిషికి కలిగేటటువంటి ఒక ఓ ఇల్లు దొరకడం, కాస్త డబ్బులు దొరకడం, ఉద్యోగం దొరకడం, ఏదో 4 బంధువులు దొరకడం, ఏదో ఒక పదవి ఏర్పడడం, ఇలాంటివి కూడా కొన్ని సంపదలే. ఇవి దాటిన తర్వాత పైలోకానికి వెడితే అవి కూడా ఏవో ఉన్నాయి అని అంటున్నారు కనుక, అక్కడ స్వర్గలోకంలోకి వెడితే ఒక ఆనందం, వరుణలోకంలోకి వెడితే మరొక ఆనందం, ఇంద్రలోకంలో మరొక ఆనందం, ఇవి ఏవో కొన్ని ఉంటాయి. అవి కూడా కొన్ని రకాల సంపదలు. ఇంకొంచెం పైకి పెడితే ఆత్మసాక్షాత్కారం కూడా ఒక సంపద. జ్ఞానం కలిగిన తన స్వరూపాన్ని సహజంగా కలిగి ఉండుట, ఇది కూడా ఒక సంపదే. కానీ అది ఒకడితో పంచుకోనిదే ఆనందం అనేది ఎప్పుడు ఉండదు.
అది ఎవరితో పంచుకోవడం అనేటటువంటిది వీలయ్యే స్థితి కాదు. కేవలం ఆత్మసాక్షాత్కారము అనేది లభిస్తే అది ఏకాకిగా ఉండేటటువంటి ఒక స్థితి అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. క్వచిత్ కోణేవ తిష్ఠతి అని అన్నట్టుగా వాడికి కణిచి మళ్ళీ తిరిగి జన్మల్లోకి రానక్కర్లేని స్థితికి వెడతాడు. కానీ ఎక్కడో ఒక మూల మాత్రం ఉండిపోతాడు. అంచేత ఎందుకు అలా ఎక్కడో మూల కూర్చుని ఏమిటి ఒరిగేది కనుక అంచేత అక్కడ ఉండడం అది యోగ్యం కాదు, దాన్ని కోరవద్దు అంటే ఏ ఇతర లోకాల్లో కోరినా ఆ లోకాల్లో పొందాల్సిన సుఖాన్ని ఎంతకాలం పొందితే అంతకాలం పొందాక ఎప్పుడు నీకు అది వద్దననిపిస్తే వదిలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి భగవత్ సాన్నిధ్యానికి చేరడానికి అవకాశం ఉంది. ఇతర ఐశ్వర్యాలు కోరడం ఇంకా పర్వాలేదు, ఒకనాటికి కాకపోతే ఒకనాటికైనా భగవంతుని చేరే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఐశ్వర్యాన్ని దాటి ఆత్మసాక్షాత్కారము అనే దాని జోలికి పోకుండా అదొక పెద్ద సుడి లాంటిది, అందులోంచి తిరిగి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు కనుక దాంట్లోకి వెళ్ళకపోవడమే శ్రేయస్కరం అని అంటారు. కోరదగింది ఇక రెండవది కేవలం భగవంతుణ్ణి. అది కోరుకోండి, లాభం ఏమిటి? మన ప్రశ్న ఎప్పుడు అక్కడే వస్తుంది. సరే కోరామనుకునే ఏమిటి వస్తుందండి లాభం? ఏదైనా లాభం తెలిస్తే కదా అది మంచిదని అనిపిస్తే కదా. నువ్వు ఇతరత్ర కోరిన వల్ల కలిగేటటువంటి ఆనందం ఏదో వీటికంటే కొన్ని కోట్ల రెట్లు అధికమైనటువంటి ఆనందం పొందడానికి ఆయన అనుగ్రహిస్తాడు. అది ఎప్పుడు తరగకుండా ఉండేటట్టు చేస్తాడు. ఇవే వచ్చినా ఎంతకాలం ఉన్నా కొంతకాలానికి పోక తప్పదు. అలా పోని స్థితిని పొందేటట్టుగా చేస్తాడు ఆయన. ఎప్పుడు మనం కోరుకునేది ఏం కోరుకుంటాం? ఉన్నవాటిలో గొప్పది కావాలి, అది ఎప్పుడూ ఉండాలి. రెండే కదండి మనం కోరుకునేది. ఉన్నవాటిలో కల్లా ఉత్తమమైనది ఏదో అది కావాలి, అది ఎప్పుడు నశించకుండా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి అని కోరుకుంటాం. ఎస్, ఇవి రెండూ చేయగలిగిన వాడు ఆయన. అందుకోసం ఆయన్ని ఆశ్రయించండి, మీకు కావాలంటే ఇవి వస్తాయి. వీటి వల్ల లభించడానికి చేత కానీ భగవంతుడి యొక్క సాయుధ్యం కూడా ఆయన ఇస్తాడు. సో ఇది అది రెండింటినీ ఇచ్చేదాన్ని కోరుకోవడం బెటరా, ఏ ఒక్కదాన్ని కోరుకోవడం బెటరా, అది ఆలోచించండి అని చెప్తారు. ఆళ్ళవారు చేసే ఉపకారం అది. ఇప్పుడు మేము ఎప్పుడూ చెప్తుంటాం మీకు, ఇప్పుడు గడియారం టైం చూపిస్తుంది, గడియారం అలారం కూడా కొడుతుంది, గడియారం వెదర్ కూడా చూపిస్తుంది, గడియారం న్యూస్ కూడా వినిపిస్తుంది, గడియారం కావాల్సిన దాని బొమ్మల్ని టీవీలు కూడా చూపిస్తుంది, ఇక్కడ గడియారం నీకు ఇతర దేశాల్లో జరిగేటువంటి సమాచారం కూడా ఇక్కడ నీకు చూపిస్తుంది. అలాంటి గడియారం నీకు ఫ్రీగా ఇస్తాము, లేదు కేవలం ఒక్క టైంని మాత్రమే చూపించే గడియారం ఒక పక్కన పెట్టాము. నీకు అది అదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, నీకు రెండు ఫ్రీ. ఏది కావాలో కోరుకోవాలంటే ఏం కోరుకుంటారండి మీరు? ఎక్కువ ఫెసిలిటీస్ దేంట్లో ఉన్నాయో దాన్ని కదండి మనం కోరుకునేది. తక్కువ ఉండేదని కోరుకుంటారు ఎవరైనా? ఎవరు కోరరు, కోరకూడదు. ఇది తెలివిన్న వాడు చేసే పని. మరి మీరంతా తెలివైన వాళ్ళు కదరా? మరి తెలివైన వాళ్ళు అయినప్పుడు మీరు కేవలం ఒక్క ఆత్మని మాత్రమే చూస్తూ కూర్చునేది కోరుకుంటారా, లేక ఆత్మలన్నింటికీ ఉండే ఆనందానికి మించిన ఆనందం ఇచ్చే భగవంతుణ్ణి కోరుకుంటారా? భగవంతుణ్ణి మనం లభించి ఆనందించడంతో పాటు ఇతర సంపదల్ని కూడా ఇవ్వగలిగే స్థితి, సర్వము మీకు ఇవ్వగలిగే యోగ్యత అవకాశం నీకు ఇచ్చినప్పుడు దాన్ని కోరుకుంటారా? అది మీరు ఆలోచించుకోండి అని ఆళ్వార్లు మనకి భగవంతుడి యొక్క ఔదార్యాన్ని తెలియజేస్తూ అల్పమైన వాటిని కోరుకునే వాళ్ళ యొక్క స్థితి అంత యోగ్యమైనటువంటి స్థితి కాదు కనుక అలాంటిది కోరకండి అని మనకి చెప్తున్నారు ఏడవ తిరువాయమడిలో. ఆ పాసురాన్ని ఒకసారి మేము చెప్తాం ఈవేళ పాఠంలో, దాని యొక్క అవతారికను మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పాసురంలోకి మనం ప్రవేశిస్తాం. సరే పాసురాన్ని చదువుకుని అప్పుడు చెబుదాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం பிறவித்து எரரா பிறவித்து எரரா ஞானத்துள் நின்று ஞானத்துள் நின்று துறவிச்சுடர் விளக்கம் துறவிச்சுடர் விளக்கம் தலை பெய்வார் தலை பெய்வார் அரவனை அரவனை ஆழிப்படைய அந்தணனை ஆழிப்படைய அந்தணனை மரவியை இன்னி மனத்து வைப்பாரே மனத்து வைப்பாரே. ఇది పాసురం మనకి అర్థం జ్ఞాపకం ఉందని అనుకుంటా. ఆయన ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసి ముందుకు వెడతా. పిరవిత్
పుట్టు ఎరర పిరవి పుట్టుక దానివల్ల కలిగేటటువంటిది ఒక దుఃఖము తుయర్ అది అర అది తొలగేటట్లుగా మనం జ్ఞానాన్ని కోరుకుంటాం మనం అంటే కొంతమంది కోరుకుంటాం కొంతమంది జన్మల్నే కోరుకుంటూ అందులోనే తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇది ఎప్పుడు ఇలాగే సాగుతుంటుందో పెద్ద చక్రంలా ఉంది పుట్టడము పెరగడము ఇంకొంచెం మంచి వయసు రావడం మళ్ళీ ముసలితనం రావడం రోగాలు రుషులతో బాధపడడం ప్రాణం పోవడం తిరిగి మళ్ళీ పుట్టడం తిరిగి మళ్ళీ పోవడం మళ్ళీ పుట్టడం మళ్ళీ పోవడం ఇదేమిటో ఇది ఆగని చక్రంలా ఉంది చిచి ఈ చక్రంలో మళ్ళీ మనం పడవద్దు మళ్ళీ పుట్టుక అనేది రాని స్థితిలోకి మనం వెడదాము అని అనుకుంటారు పిరవి తుయర్ అర పుట్టుక పుట్టుకతోటొచ్చే మిగతా కూడా ఒక షడ్ భావ వికారాలు అంటారు ఆరు రకాలుగా మనకి ఈ శరీరం దుఃఖాలను తెస్తూ ఉంటుంది మొట్టమొదట ఒకటి లోపల ఏర్పడింది పుట్టింది పెరిగింది దాని తర్వాత క్రమంగా పరిణామం చెందింది వార్ధకంలోకి చేరింది ముసలితనం వచ్చింది పోయింది తిరిగి మళ్ళీ ఇంకో దాంట్లోకి మనం పెడుతున్నాం అయితే ఇది మనకి తెలియట్లేదు ఇది తెలియట్లేదు కనుక చాలామంది దీనికి ముందు జన్మ లేదు దీనికి తర్వాత జన్మ లేదు ఉన్నది ఒకటే జన్మ అనేసి డిక్లేర్ చేసేసుకున్నారు ఎందుకంటే కనిపిస్తోంది ఇది ఒకటే కనుక మనకి కనిపిస్తోంది కనుక ఇది ఒకటే నెల అంటాం చెట్టు కనిపిస్తోంది కనుక ఈ చెట్టుకి పూర్వం లేదు ఈ చెట్టుకి పరము లేదు కదా అనదా అనచాలగా ఎందుకంటే మన చెట్టే చూస్తున్నాం ఇప్పుడు ఈ చెట్టుకి పూర్వం ఏమీ లేదు ఈ చెట్టుకి తర్వాత కూడా ఇంకేమీ లేదు ఒకటే దానికి జన్మ అనచ్చా ఎందుకనకూడదు ఇప్పుడు అది వేప చెట్టో మామిడి చెట్టో మరొక చెట్టో అయితే ఇప్పుడు కనిపించేది ఆ చెట్టు లక్షణం కలిగినటువంటి ఒక పరంపరకి ఇది ఎక్కడో మధ్యలో ఒకటి అంతే దీనికి పూర్వం దీని తల్లి దాని తండ్రి ఉన్నాయి ఆ లక్షణం కొనసాగుతోంది కదా దీని తర్వాత కూడా ఇందులో ఉండేటువంటి గింజల్లోంచి మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి అంటే ఆ వేపతనము మామిడితనము ఇదైతే కంటిన్యూ అవుతోంది కదా అది మనకి చెట్టు దగ్గర అట్లానే ఈ శరీరానికి కూడా దీన్ని ఈవేళ ఒక మనిషి అని పిలవటానికి వీలయ్యే ఆ ఏదో ఆ జ్ఞానతనము కలిగినది ఏదో అది కలిగిన దానికి పేరు జీవుడు అని పెట్టుకున్నారు వీడు ఇక్కడికి రావడానికి ముందర ఎక్కడో ఉన్నాడు వాడు అంతకుముందు ఎక్కడో ఉన్నాడు ఇది పోయిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడికో పెడతాడు ఆ తర్వాత ఎక్కడికో పెడతాడు ఇది జస్ట్ మనకి కామన్గా అనిపించే ఒక విషయం కానీ ఇంతకంటే విలక్షణంగా చెట్టుకి మనకి ఆ లక్షణం తెలుస్తుంది కానీ ఇదే జీవుడున్నాడా లేదా అని మనకు తెలియట్లే అది మనకి కనిపించే ఇది కాదు కనుక దాన్ని శాస్త్రం చెప్పాల్సి వచ్చింది జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా వాడి వల్ల దానికి ఆ లక్షణం వస్తుంది లేకపోతే అది కావాల మట్టి నీరు గాలి ఇంతే కదా అది కూడాను ఇది కూడా అంతే కదా మట్టి నీరు గాలి ఏదో కాస్త వేడి తేజస్ ఇవే ఉంటాయి దీంట్లోనూ ఏ శరీరంలోనూ అవే ఉంటాయి కానీ వీటిలో ఈ లక్షణాల మార్పులు ఎందుకు వచ్చాయి ఒకడు తెల్లగా ఎందుకుంటున్నాడు ఒకడు నల్లగా ఎందుకుంటున్నాడు ఒకడు పొడుగ్గా ఎందుకుంటున్నాడు ఒకడు పొట్టుగా ఎందుకుంటున్నాడు ఒకడు వంకర టిక్కరగా ఎందుకుంటున్నాడు ఒకడు స్ట్రైట్గా ఎందుకుంటున్నాడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మార్పులు అది వాడు కోరుకున్నాడా లేకపోతే వాడి తల్లి కోరుకుందా వాడి తండ్రి కోరుకున్నాడా ఎవరు కోరుకుంటే వచ్చినవి దీనికి వెనకాతలు ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం దాకా వెళ్ళారు మన మహానుభావులు సో మనకి చెప్పారు ఈ జీవితాన్ని అందుచేత మనకి పూర్వం ఏమీ లేదు అని అనడానికి వీల్లేదు అని మనకి చెప్తారు ఈ జీవుడికి ఈ రకమైనటువంటి శరీర ఆగమనం ఇది ఇప్పుడు మానవ శరీరం వచ్చింది ఇంకొకసారి ఏం శరీరం వచ్చిందో మనకి తెలియదు తర్వాత ఏం వస్తుందో మనకి తెలియదు కానీ శరీరాలు రావడం అనేది ఒక ఖాయం వచ్చిన శరీరం ఎట్లాంటి మార్పులు జరుగుతుందో మనమే చూస్తున్నాం ఇది మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శిశువు పుడుతున్నాడు పుట్టినవాడు క్రమంగా పెరుగుతున్నాడు పెరిగినవాడు యువకుడు అవుతున్నాడు క్రమంగా మార్పు చెందుతున్నాడు ఆ తర్వాత వాడు ఒకనాడు పోతున్నాడు దేహాన్ని వదిలిపెట్టేసుకుని ఇందులో అయితే తేడాలు ఏం లేవు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతుండే ఒక సైకిల్ ఇది మనకు కూడా ఉంది అని జ్ఞాపకం మనకి చేస్తారన్నమాట ఇది ఈ చక్రంలోంచి ఇక నేను తిరగకూడదు జ్ఞానంలో మాత్రమే ఉండాలి అని కోరుకుంటారు కొంతమంది పిరవి తుయరర జ్ఞానత్తు నిండ్రు తురవి చుడర్ విళక్కం తురవి చక్కగా ఏ అవరోధాలు లేకుండా ఏ కర్మ బంధాలు లేకుండా అన్నిటించి కూడా వీడు పూర్తిగా విడిపోయి సుడర్ విళక్కం తలైపోయేవారు సుడర్ విళక్కం కాంతులీనుతూ ఉండేటటువంటి జ్యోతిస్వరూపం జీవుడు సహజమైనటువంటి స్వరూపం దానిని తలైపోయేవారు అది మాత్రమే చాలును అని కోరుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారే అంటే శుద్ధాత్మ సాక్షాత్కారం మాత్రమే మాకు లక్షణం తప్ప మరొకటేమి మాకు అక్కర్లేదు అని అనుకునేవారు కొందరు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు ఎందుకర్రా అక్కడ ఆగిపోతారు అలా తలైపోయేవారు అది పొందాలి అని కోరుకునేటటువంటి ఓ జ్ఞానులారా ఓ జనులారా
అని వారు పిలుస్తున్నారు. ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. మీరు మీ మనస్సులో పెట్టుకోండి, అవి పెట్టుకోదగిన దాన్ని. కేవలం ఆత్మని మాత్రమే పెట్టుకున్నందుకు ఆగిపోతున్నారు. ఏం పెట్టుకోమంటారండి మనస్సులో? అరవనై ధార్మికుడైనటువంటి మహనీయుణ్ణి, ఏ జీవుడికి ఏ సమయంలో ఏది ఎలా చేయాలో తెలిసినటువంటి మహనీయుడైన, అంచేత ఆయన పేరు అరవన్ ధార్మిక. ఆరిప్పడై అందణనై, ఆరిప్పడై తన చేతిలో అద్భుతమైనటువంటి ఈ చక్రం ఉంది, జీవిత చక్రం. ఈ చక్రాన్ని కూడా మార్చగలిగినటువంటి మరొక చక్రం ధరించినవాడు ఆయన. ఉత్తమ జ్ఞానప్రదమైనటువంటి సుదర్శనమనే చక్రాన్ని ధరించినవాడు ఆయన. అందణనై, ఆయన పరమ పావనమైనవాడు, ఈ లోకాలన్నిటి కూడా నడుపువాడైనా. మరవియై ఇన్ని, మరపు అనేది లేకుండా. మనత్ వైపారే, మనసులో ధరించండి. ఆయన్ని మనసులో ధరించండి తప్ప మిగతావి అల్పమైనటువంటి ఆత్మని కానీ ఇతరమైనటువంటి పురుషార్థాలని కానీ మీరు మనసులో పెట్టుకోవడం అంత తగినది కాదు. కారణం వీటన్నిటిని కలిగినవాడు, వీటన్నిటిని తిప్పగలిగినవాడు కూడా ఆయనే కనుక అని మనకి పాసురం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పాసురంలోకి వెడుతున్నాం. ముదల్ పాటు ఇప్పటి నిరతిశయ భోగ్యనానవనై విట్టు ప్రయోజనాంతరత్తై కొండు అగలువదే ఎన్று కేవలరై నిందిక్కిరార్. ఆళ్ళవార్లకి మనసులో బాధగా ఉంది, ఎందుకంటే అందరూ కూడా తనతోటి వారే. ఇప్పుడు మనకు ఉండేటటువంటి లోకంలో జీవవర్గం అంతా మనతో పాటు ఉండదగినటువంటి సోదరులే. సోదరులు అనే పదానికి అందమైన అర్థం ఉందండి. మామూలుగా మన వాళ్ళు చెప్పేటప్పుడు సోదర సోదరీ మణులారా అని పిలుస్తుంటారు. ఈ మాటలు మీరు సాధారణంగా వింటూ ఉంటారు. అందుకే సోదరులు సోదరీ మణులు, వాళ్ళకు పైగా మణులు కూడా పెట్టారు వాళ్ళకి అని. అలాగా వీళ్ళు వాళ్ళు అంటూ రెండు రకాలుగా ఏమి ఉండరు. సోదరులు అని ఒక పదానికి సమాన ఉదరము స్థానముగా కలవారు అని అర్థం అండి. అంటే ఒకే స్థానం నుంచి పుట్టినవారు అని అర్థం. ఆ ఒక స్థానం నుంచి పుట్టిన వాళ్ళు పిల్లలు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వీరైనా వారైనా సోదరులు మాత్రమే అవుతారు. ఇలాంటిదే మరొక పదం మనకందరికీ అలవాటు, విద్యార్థులు. విద్యార్థిని విద్యార్థులారా, విద్యార్థిని. ఏం మళ్ళీ వాళ్ళు అనకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళు బెంగపడతారు అని అనుకుంటారో ఏమిటో తెలియదు. పైగా ముందర విద్యార్థిని పెట్టి తర్వాత విద్యార్థులారా అంటారు కూడా అవసరం లేదు. ఎందుకని అంటే విద్యార్థి అనే పదానికి అర్థం విద్యను కోరుకొను వ్యక్తి అని అర్థం. విద్యను అర్థించువాడు, విద్య నాకు కావాలి అని అనుకునేవాడెవడో వాడి పేరు విద్యార్థి. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాక విద్యార్థి ఈజ్ ఏ విద్యార్థి ఓన్లీ, దట్స్ ఆల్. ఇది తెలియక చాలామంది సోదర సోదరి మండలారా అక్కర్లేదు. సోదరులు అంటే మొత్తం అందరూ వచ్చేస్తారు. ఒక స్థానం నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం కూడా సోదరులు. మనందరికీ కారణం ఒకడే, ఆయన్ని మనం గుర్తించాలి కదా. ఆయన ఆనందాన్నిచ్చేవాడు, సంపదల్ని ప్రసాదించేవాడు, రెండు ఇచ్చేవాడు కూడా. ఎంత ఆనందాన్ని సంపదనిచ్చేవంటే నిరతిశయ, అతిశయము అంటే ఒక హద్దు, ఒక గొప్పతనం. ఆ గొప్పతనానికి ఇంత అని హద్దు పెట్టనవకాశము లేని ఆనందాన్ని నిరతిశయ భోగ్యనానవనై విట్టు. అలాంటిది మీకు అందరికీ తగినదై ఉంటుంటే భగవంతుడి యొక్క సంబంధం, దాన్ని వదిలిపెట్టేసి ప్రయోజనాంతరతై కొండు ఇతర ప్రయోజనాలను పొంది దూరం అయిపోవాలి అని అనుకుంటున్నారే అయ్యో అనుకుంటూ కేవలర్ని ఆయన కొంచెం గట్టిగా హెచ్చరిస్తున్నారన్నమాట. పిరవిత్తుయరరా జ్ఞానత్తులు నిన్ను జరా మరణ మోక్షాయ ఎన్నిరుప్పారు ముండు. కేవలర్ 7వ అధ్యాయంలో భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్యతంతి ఏ. జరా మరణము అనేటటువంటి ఒక చక్రం, ఇది పుట్టుక మొట్టమొదటిది, ముసలితనం, ఆ తర్వాత మరణం. ఇలాంటివన్నీ వస్తూ తిరుగుతూ ఉంటాయి జీవుడికి ఎప్పుడు కూడా ఈ చక్రంలో. అంచేతే జరా మరణం చెప్పాయంటే అర్థాత్ పుట్టుక అని అర్థం అన్నమాట. ఈ జీవన చక్రంలోకి రావాలి అని అనుకునేవాడు, నాకు వద్దు అని అనుకునేవాడు కొందరు ఉంటారు. జరామరణం మోక్షాన్ని కోరుకుంటారు వాడు. అది కావాలంటే ఏం చేయాలి? మాం ఆశ్రిత్య యతంతి, ఎవడు నన్నే ఆశ్రయించి పొందుతాడో కోరుతాడో వాడికి మాత్రమే అది లభించును. భగవంతుణ్ణి ఆశ్రయించకుండా భగవద్భక్తి లేకుండా ఎవడైనా నేను మోక్షం పొందుతాను అని తను చేసిన సాధన వల్ల పొందాలని అనుకుంటే అది ఉత్త భ్రమ, వాడికి అది రానే రాదు. ఇలా కావాలని భగవంతుని ఆశ్రయించి ఆ భగవంతుడి ద్వారా పొందాలని కోరుకునేటటువంటి కేవలం ఆత్మసాక్షాత్కారం. వాళ్ళకి పేరు కేవలురు అని అంటారు వాళ్ళని, కేవలుడు.
లేక కేవలరు బహుచనం అయితే అవర్గలే చొల్లుగిరదు ఈ ఏదో పిరవి తుయర జ్ఞానత్తులు నిన్ను అలాంటి జ్ఞానంలో ఉండాలని అనుకుంటున్న వాళ్ళు అంటే వీళ్ళు అనమాట. ఏం వాళ్ళని ఎందుకండి ప్రత్యేకించి మీరు విడదీస్తున్నారు అంటే దానికి కారణం చెప్తున్నారు. మూడు రకాల వాళ్ళు ఉంటారు లోకంలో. కొందరు కేవలము సంపదల్ని మాత్రమే కోరుకునేవాళ్ళు, కొందరు ఈ సంపదలు దేన్ని కోరకుండా శుద్ధాత్మ సాక్షాత్కారం కోరుకునేవాళ్ళు. ఇంకా వీటన్నిటికంటే చాలా గొప్పది అని తెలుసును కనుక, ఇవి నశిస్తాయి కానీ అది నశించనిది అని తెలుసును కనుక, ఈ రెండింటిని తెలుసుకోవడం దాకా పెద్ద పర్వాలేదు తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు? ఇంకో కొంతమంది ఇతరమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటారు, కొందరు భగవంతుని కోరుకుంటారు. మొత్తం మూడు రకాలయా అని చెప్తాడు 8వ అధ్యాయంలో భగవద్గీతలో. ఒకళ్ళకి ఐశ్వర్యకామి అని పేరు పెట్టారు, మరొకడికి కైవల్యార్థి అని పేరు పెట్టారు, మూడవ వాడికి కైంకర్యార్థి అని పేరు. భగవత్ కైంకర్యార్థి మూడు రకాలు. అయితే వాళ్ళకేమొస్తుంది? ఐశ్వర్యార్థికం ఆత్మప్రాప్తి కామనుకం భగవత్ ప్రాప్తి కామనుకం ఒక్కుమాయిత్తు సర్వేశ్వరుని ఉపాసికయ్యం అంతిమ స్మృతియుం. వాళ్ళకి ఏమేమి ఉండాలి అనేది మాత్రం భగవంతుడు అక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి విడదీసి చూపించాడే. ఒక్కొక్కడు కోరుకునే వాళ్ళు కొనుక్కొని తెలుసుకోవాల్సి ఉంటుంది, అందరూ కలిసి కామన్గా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అందరూ కలిసి కామన్గా తెలుసుకోవాల్సినవి రెండే చెప్పాయండి. ఏమేమిటది? ఒకటి అధియజ్ఞం. అధియజ్ఞ అహమేవ అత్ర 7వ 8వ అధ్యాయంలో. అధియజ్ఞ అంటే యజ్ఞం అంటే మనం చేసేటటువంటి పనులు, అది భగవంతుడికి చెందినవి అని తెలుసుకుని చేస్తే యజ్ఞము అని అంటారు దాన్ని. అది యజ్ఞ. ఈ యజ్ఞము వల్ల ఆరాధనలు అందుకొని వాడు ఎవడో కూడా తెలిసి చేస్తే అది అధియజ్ఞము అవుతుంది. ఏ యజ్ఞం చేయండి, ఏ యాగం చేయండి, ఏ పని చేయండి, ఏదైనా ఇది ఎవరి దాకా వెళ్ళి చేరుతుంది చెందుతుంది అనంటే ఇది భగవంతుడి దాకా వెళ్ళి చేరుతుంది, నా దాకా వచ్చి చేరును. అలా చేరితేనే అది యోగ్యమైనటువంటి కర్మ అవుతుంది. ఇది మనకి భగవద్గీత చెప్తోంది. అలాగే ఎవడైతే దీన్ని భగవంతుడికి చెందిన కార్యం అని చేస్తాడో వాడి క్రియ మంచిదవుతుంది కనుక అది భగవంతుడికి సంబంధించినది. అది యజ్ఞము అంటే భగవంతుడికి సంబంధించి అంటే నేనే కదా, నన్ను తెలుసుకోండి అన్నాడు. రెండవది అంతిమ స్మృతి. అంతిమ స్మృతి ఈ దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ స్మరణతోటి వదిలిపెడతాడో వాడు మరు జన్మలో అదే అవుతాడు. యథాకృత రస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇత ప్రేత్య భవతి అని మనకి వేదం చెప్తోంది. యథాకృతు అస్మిన్ లోకే పురుషో భవతి. అస్మిన్ లోకే పురుష, ఈ బతుకులో ఉండేటప్పుడు ఒక మనిషి యథా క్రతుహు భవతి, తను చేసేటువంటి పనులని సవ్యంగా ఎలా చేసుకునేవాడు అవుతాడో తథా అలానే ఇత ప్రేత్య భవతి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు దాన్నే పొందుతాడు. ఇక్కడి నుంచి వాడు వచ్చి ఎప్పుడు చూసినా ఎవరిని చూసినా కుక్క 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 అంటున్నాడు అనుకోడు. వీడు అదే మాట వీడికి నోటి నిండా పడిపోయింది కనుక వాడు పోయినా వీడు మళ్ళీ అదే అవుతాడు. ఏదనుకుంటే అది, ఎలా అనుకుంటే ఇదాగా. ఇది అంతిమ స్మృతి అని అంటారు. దీనికి మనకి ఉదాహరణలు చూపించారు మన గ్రంథాల్లో. భగవంతుని యొక్క స్మరణ చేస్తూ కనుక వీడి జీవితాన్ని సాధించగలిగితే భగవత్ సన్నిధానానికి చేరుతాడు. కనుక అంతిమ స్మృతి తప్పనిసరిగా ఉండాలి అని భగవంతుడు చెప్పాడు. కానీ అదే మన ఆచార్యుల దగ్గర వచ్చేప్పటికి, రామానుజవాడి దగ్గర వచ్చేప్పటికీ అంతిమ స్మృతి ఉండడం మాట వాస్తవమే, కానీ అది ఎట్లా ఉండాలో దాంట్లో కొంచెం చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు వారు. ఏంటి క్లారిఫికేషన్ ఇచ్చారు వారు? అంతిమ స్మృతి అనేటువంటి చివరి క్షణంలో జరగాల్సిన స్మృతి కదా. నీకు తెలివి ఉండేటప్పుడు, నీ ఈ ఆలోచన ఎట్లా సాగుతుందో నువ్వు గమనించగలిగినప్పుడు నువ్వు భగవంతుడిని శరణాగతి చేసేసేవి. ఒకసారి ఎప్పుడప్పుడు భగవంతుడిని శరణాగతి చేసేసే, నీవు ఏ క్షణంలో స్మరించలేని స్థితిలోకి వెడతావో ఏ చివరి క్షణంలో. మనకి ఎప్పుడైనా కోమా గీమా ఏదో వచ్చాలనేది ఏదో అయిపోయింది అనుకోండి, మన పని మనం ఏం చేయలేం కదా, ఏం స్మరించను స్మరించలేం కదా. ఎవడైనా వచ్చి మన చెవిలో పోరినప్పటికీ వెన్ను కూడా వెళ్ళలేం కదా. అందుకోసం ఆ సమయంలో నీకు చేత కావట్లేదు కనుక చేత కాని వాడిని నిర్బంధం చేసి ఒరే చేస్తావా చస్తావా, నువ్వు చేస్తేనే నేను ఇస్తా అనే నిర్దయుణ్ణి నేను కాదు, క్రూరుణ్ణి నేను కాదు. నీకు దేహమే సహకరించక, ఇంద్రియాలు సహకరించక, మనస్సు సహకరించక, బుద్ధి సహకరించక ఆ స్థితులు నిన్ను నేను ఏం చేయమని చెప్తానయ్యా, నేను అంత కర్కశ్యున్నా కాదు. చేతని స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం చెప్పాడు.
నన్ను తలుచుకో ఒకసారి, నీకు చక్కగా ఒంట్లో ఓపిక ఉండేటప్పుడు చాలు. నీకు ఓపిక లేనప్పుడు చూడండి, మన ఎవరికైనా ఒక అడ్వకేట్కి మన తరఫున ఒకళ్ళు తీస్తే మన అవసరం వచ్చినప్పుడు మనం వెళ్ళి వాదించలేము, మన తరఫున అతను వెళ్ళి అక్కడ వాదిస్తాడు. అట్లాగా నువ్వు తలుచుకోలేని ఒక స్థితి ఏర్పడితే ఆ సమయంలో నీ తరఫున నేను తలుచుకుంటా. అహం స్మరామి మద్భక్తం అని భగవంతుడు చెప్పాడు కదా, అంచేత మీకేం బెంగక్కర్లేదయ్యా, మీకు ఓపిక ఉన్నంతవరకు మీరు హాయిగా తలుచుకోండి. ఓపిక లేని దశలోకి వచ్చి తలుచుకోలేకపోయే సమయంలో ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు, అది నీ బాధరేషన్ కాదు అని చెప్పాడు. ఇది మనకు ఆచార్యులు చేసిన మహోపకారం, రామానుజాచార్య చేత మనకి అంతిమ స్మృతి అనేటటువంటిది ఒక ప్రధానమైంది, అది యజ్ఞాన్ని తెలుసుకోవడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైంది. ఇది ఐశ్వర్యం కోరేవాడికి, ఆత్మ కోరేవాడికి, కైంకర్యం కోరేవాడికి ముగ్గురికి కూడా తెలుసుకుని తీరాలి కామన్. ఇవి కాకుండా ఇంకా ఐదు ఉన్నాయండి, ఏదో తద్బ్రహ్మ, సాధిభూతం, అఖిలం కర్మ, ఈ ఇలాగా మనకి అధిదైవం, అధిదైవం, అధిభూతం, అది దైవం, అధ్యాత్మం, అఖిలం కర్మ అని మరి ఇంకొక ఐదు చెప్పాడు. ఏడో అధ్యాయం చివరి చెప్పాడు, ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో కూడా మళ్ళీ ఈ ఎనిమిది చెప్పాడు. ఈ ఐదింటిలో కొన్నింటిని కేవలం ఆత్మ కోరేవాడు, మొత్తం బాబా ఐదింటిని వాడు తెలుసుకోవాల్సింది. ఐశ్వర్యం కోరేవాడు అన్నీ తెలుసుకోక్కర్లే, వాడు ఒక మూడు మాత్రం తెలుసుకుంటే సార్, వీళ్ళు తక్కువ. కానీ ఆత్మను పరమాత్మను కోరుకునేవాడు వాడు ఏమి ఈ ఐదింటిలో తెలుసుకోక్కర్లేదు. వాడు అందరితో కామన్గా తెలుసుకోదగినటువంటి రెండే ఉన్నాయో అంతవరకు వాడు తెలుసుకుంటే చాలు. ప్రత్యేకించి తస్యాహం సులభ పార్థ, నేను వాడికి చాలా సులభంగా దొరుకుతాను నేను, ఎందుకంటే ఎక్స్ట్రా వెయిట్ వాడి మీద ఏం లేదు, వాడికి ఎక్స్ట్రా బర్డెన్ వాడికి ఏం పెట్టలేదు భగవంతు. ఇది ఆశ్చర్యం అన్నమాట, ఇది భగవంతుని లభించడం అనేది అంత సులభము అనేది మనకి తానే చెప్పుకున్నాడు భగవంతుడు. అదే మనకి ఇక్కడ చెప్తున్నాను, భగవంతుణ్ణి స్మరించడం అనేటటువంటిది, అంతిమ స్మృతి చేయడం అనేటటువంటిది ముగ్గురికి కామనే. ఎవరి ముగ్గురు? ఐశ్వర్యార్థికం, ఆత్మప్రాప్తి కామనుకం, భగవత్ప్రాప్తి కామనుకం భగవంతుని కోరేవాడికి ముగ్గురికి కూడా సర్వేశ్వరుని ఉపాసికయ్యం భగవంతుణ్ణి తెలుసుకోవడం అది యజ్ఞమని, అంతిమ స్మృతియుం అంతిమ స్మృతి ఉండాలి అనేటటువంటిది, ఇవి రెండూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి.